Amerika lo gula, ayahnya peru, marumah itu undi, sangkirtan dvara. ఈ రోజు ప్రారంభ సమయంలో ఈ సాయంకాల సంధ్యా సమయంలో ఈ విశేషమైన గీత ఆలాపన ఎంతో చాలా చక్కగా ఉంది. నేటికి ఒక 15 రోజుల క్రితం మల్లేశ్వరరావు గారు ఫోన్ చేశారు. స్వామి ఇలాగా ఒక సంకీర్తన ఆలాపన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే అని ముందుగా చెప్పాను ఆయనకి. అబ్బదు మాకు మైక్ ఉండాలి, మా మంత్రాలు మొత్తం అందరూ వినాలి, కార్యక్రమం చేయాలి, ఖచ్చితంగా జరగాలి అని రిక్వెస్ట్ చేశారు. సరే అని ఒప్పుకున్నా. ఎక్కడా కూడా మా కార్యక్రమం కాదని ఇంకొకరికి మైక్ ఇవ్వం, ఎందుకంటే దేవాలయ ప్రతిష్ట అనేది చాలా చాలా ముఖ్యం. శృతం హరతి పాపాని అని ఆ వేద మంత్రాలు వింటే మనం చేసుకున్న పాపాలు కొన్ని పటాపంచలైపోతాయట. అటువంటి ముఖ్యమైన వేద మంత్రాలు చదువుతాం, అది అందరూ వినాలి, అందరూ తరించాలనే సదుద్దేశంతో మైకు పెట్టి మరీ మనం చేస్తాం. కానీ ఈ రోజు మీ కార్యక్రమం కోసం మేము మైక్ ఆపి మరీ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. చాలా చక్కగా ఉంది కార్యక్రమం, చేస్తున్నా సరే పాటలు వింటూ ఉన్నాం, చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయ ప్రతిష్టలో ఈ ప్రోగ్రామ్ లో ప్రథమ ప్రోగ్రామ్ మీదే, ఇంకా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మనం జరిపించాలని కోరుకుంటున్నాం. చాలా చక్కగా ఉంది ఆఖరిని వాసవి మాత పాట, చాలా అద్భుతంగా ఉంది. అది మీరు రచించారా లేక? శుభం శుభం, చాలా బాగుంది వాసవి మాత పాట. అసలు ఆ పాట గురించి ఉంది అంటే కొంతమంది వ్యక్తపరచలేదు, నేను వ్యక్తపరిచాను అంతే, వరేం లేదు. మరొకసారి ఆ పాట లేదంటే సుమారుగా సాయంకాలం 5 గంటలు ప్రారంభిస్తే ఈ టైం వరకు చేస్తే ఇంకా భక్తులు పరవశించారు. ఇది ఇంకా కోలాటమైన ఉత్సవం కూడా ఉంది. నవవిధి భక్తి మార్గములు అని అమ్మవారికి గాని స్వామికి గాని మనం సమర్పించవచ్చట. 9 రకాల భక్తి మార్గాలు, దాంట్లో గాయము
గాయని గాయకులు వినిపించిన పాటలు కూడా ఒక విశేషమైన కార్యక్రమమే. అలాగా ఈరోజు ప్రారంభమైన ఈ కన్యకాంబా దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరిగిన ఈ అత్యద్భుతమైన కార్యక్రమం భక్తులందరూ కూడా పరవశించారు. భగవంతుడు ఎప్పుడు మనల్ని గుర్తిస్తాడంటే, ఇక్కడికి వచ్చిన భక్తులు ఎప్పుడైతే తృప్తిగా ఉండి దర్శనం చేసుకొని సంతోషంగా వెనక్కి వెళ్తారో అదే అమ్మవారికి కానీ స్వామికి కానీ కావాలట. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఆ పాటల్లో పరవశించారు. అది అమ్మవారు గమనించారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా విశేషమైన పాటలన్నీ రచించి మనకి 41 రోజుల నాడు మండలాభిషేకమైన మహోత్సవం ఉంది. ఆ రోజు సాయంకాలం కూడా ఇంకా విశేషంగా మనం ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే మనకి వార్షికోత్సవాలు, నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాలు అని ప్రతి నెల చేయవచ్చు. 3 మాసాలకు చేయవచ్చు, 6 మాసాలకు చేయవచ్చు, సంవత్సరం నిత్యం చేయవచ్చు కూడా ఉత్సవాలు. ఇటువంటి విశేషమైన ఉత్సవాల్లో ఇంకా ఇటువంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయంలో నిర్వహించాలని అందరి తరపున ధర్మకర్తలైన నాగమల్లేశ్వరరావు గారికి చెబుతున్నాను. ఈ పల్నాడు జిల్లాలోనే అత్యద్భుతమైన దేవాలయంగా రాబోయే రోజుల్లో వెలుగుతుంది ఈ మహాలక్ష్మి సహిత శ్రీ సరస్వతి సహిత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఎంత అత్యద్భుతమైన నిర్మాణం! ఎక్కడా కూడా ఒక వాస్తు లోపం కూడా లేకుండా నిర్మాణం జరిగింది. ఒక గృహాన్ని నిర్మించుకుంటేనే మనం వాస్తు చూస్తాం. అటువంటిది ఇంత అత్యద్భుతమైన ఆలయం నిర్మాణం చేయాలంటే ఎంతో వాస్తు చూడాలి. అటువంటి నిష్ణాతులైన వాస్తు పండితుల చేత నిర్మాణం జరిగింది. అందువలన ఆయా దేవతలందరూ కూడా ఈ ఆలయంలో విచ్చేసి ఉంటారు. రాబోయే రోజుల్లో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం మన వాసవి కన్యకా పరమేశ్వరిగా వెలుగుతుంది ఈ దేవాలయం. ఇప్పుడు ఆశీర్వచనం మన వాభవతి జాయమానాన్హ.